హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన లోత్ తీసిన దగ్గర మార్కింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి మిడిల్ డాట్ని. ఈ టూ డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు డాట్స్ని. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు టూ పార్ట్స్ కూడా ఒకదానిపై ఒకటి వేసుకున్నట్లయితే మనకి రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇకసారి పైన టచ్ చేసినట్లయితే మనం మార్కింగ్ అనేది రెండో వైపు పడుతుంది కాబట్టి ఆ మార్కింగ్ పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఏ విధంగా వేసుకోవాలి, ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి లేదా టూ టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా మిడిల్ పట్టుకొని మనం థర్డ్ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకు షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరే చూస్తున్నారు కదండి, ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కావాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఫోల్డింగ్స్ అవి లేకుండా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి షేప్ పట్టిని. కింద డాట్ని ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా సరే ఫేస్బుక్లో ఫాలో అవ్వండి, మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఈ విధంగా షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు టూ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. ఇది మనకి తాళపట్టి కాబట్టి స్ట్రైట్గానే పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా పట్టి వస్తుంది ఈ విధంగా తాళ పట్టికి. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళం వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మెడపట్టిని క్రాస్గా కట్ చేసి ముక్కని క్రాస్గా జాయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక సైడ్ మనం అంచు కుట్టుకోవాలి. మనకి క్లాత్ సరిపోవడం లేదు కాబట్టి క్రాస్ అనేది జాయిన్ చేస్తుంది అనే విధంగా. ఇప్పుడు ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా ఉంటుంది మెడపట్టీని స్టిచ్ చేసుకోవడానికి. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే క్లాత్ వైజ్ అయితే బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మెడపట్టిని చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ సైడ్ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకు లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేయడానికి మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసి నేను లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను. మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, కిడ్స్ డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. నేను కిడ్స్ ఫ్రాక్స్ అయితే లాస్ట్ వీడియోలో పెట్టాను, ఒకవేళ క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లాస్ట్ వీడియోలో ఫ్రాక్ ఉంది, ఒకసారి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.